భగవద్భక్తులకు సనాతన ధర్మ వారసులందరికీ కూడా నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా మన శ్రీకృష్ణ సాయి బృందావనంలో 600 వినాయక మట్టి విగ్రహాలు అందరికీ పంచడం జరిగింది. అలానే విగ్రహాలతో పాటు పూజా విధాన పుస్తకాన్ని కూడా ఇవ్వడం జరిగింది. పండు అనే ఒక భక్తుడు మనకి 600 విగ్రహాలను పుస్తకాలను ఇవ్వడం జరిగింది. మన శ్రీకృష్ణ సాయి బృందావనం ద్వారా ఆ విగ్రహ వితరణ కార్యక్రమం జరిగింది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వినాయక చవితి కార్యక్రమం చాలా విశిష్టమైనది. ఆది పూజ్యుడు, మనం ఏ వ్రతం చేసినా, మనం ఏ కార్యం చేసినా, ఎటువంటి సెలబ్రేషన్స్ మన ఇంట్లో చేసుకున్నా, ముందుగా మనం మొక్కుకునేది, ఆరాధించేది, ప్రార్థన చేసేది వినాయకుడికి. అటువంటి వినాయక చవితి మనందరికీ శుభ పర్వదినం. అయితే వినాయక చవితి మనం అందరం కూడా చేస్తాం, కానీ వినాయక చవితి వెనుకున్నటువంటి అద్భుతమైన రహస్యం, అది సాధించినటువంటి ఫలితాలు చాలా అమోఘమైనవి. మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో వినాయక చవితి చాలా అద్భుతమైనటువంటి పాత్రను పోషించింది. యువతనంతటినీ కూడా ఒక దగ్గరికి తెచ్చి వాళ్ళలో ఉన్న లోపాలను, వాళ్ళలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బలాలను వాళ్ళకి తెలియజేసేలా చేసింది వినాయక చవితి. వినాయక చవితి ఎంతో అద్భుతమైనటువంటి దివ్య కార్యం. ఎందుకంటే సంవత్సరమంతా మన భౌతిక అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం కూడా సర్వైవ్ అవ్వాలని చెప్పి తిరుగుతూ ఉంటాం, కానీ ఆధ్యాత్మికంగా వినాయక చవితి అందించేటటువంటి బలం మనకు ఆ సంవత్సరం అంతా కూడా నిలబడుతుంది. దీనిలో పాల్గొనేటటువంటి యువకులందరూ కూడా చాలా ఉత్సాహంతో, భక్తితో, భగవంతుడి పట్ల ఒక అనురక్తితో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా వినాయక చవితి చేస్తారు. తర్వాత అన్నదానం చేస్తారు. నవరాత్రులు కూడా స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో అలంకరిస్తారు. ఇంత అద్భుతమైనటువంటి కార్యం వినాయక చవితి. అయితే వినాయక చవితి రోజు మనకు తెలియకుండా కూడా కొన్ని తప్పులు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా దీనిని అంగీకరించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సనాతన ధర్మ వారసులందరూ కూడా మీకు తెలియనటువంటి ట్రాప్లో మీరు పడిపోయారు. ఒకప్పుడు నేను కూడా వినాయక చవితి చేశాను. వినాయక చవితి చేసినప్పుడు అక్కడ సినిమా పాటలు వేశాను. నేనేమి అతీతుడు కాదు, కానీ తెలుసుకున్నాను ప్రతి భక్తుడు కూడా ఆధ్యాత్మిక చింతనతో, దైవం మీద పూర్తి విశ్వాసంతో మనం వినాయక చవితి చేస్తాం. కానీ అదేంటో, వినాయకుడి ముందు పిచ్చి పిచ్చిగా వేరే పాటలు వేస్తూ ఉంటాం. సో అటువంటి సంస్కృతి పూర్తిగా బయటకు పోవాలని, అందరూ కూడా ఆధ్యాత్మిక ఉన్నతిని, ఆధ్యాత్మిక సంపదను మన మనస్సులలో నింపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలలో కూడా వీటికి మించినటువంటి పాటలు, వీటికి మించినటువంటి అద్భుతమైనటువంటి సంగీత సాహిత్యం మన సొంతం. భారతదేశం ఎన్నో కళలకు పుట్టినిల్లు. అటువంటిది సంగీతం అనేటటువంటి అద్భుతమైనటువంటి కళకు అమ్మలాంటిది మన భారతదేశం. కాబట్టి మీరు ఒక్కసారి ఆధ్యాత్మిక చింతనతో ఆలోచించి పురంధరదాసు, అన్నమయ్య, త్యాగరాజు అనేక మందిటువంటి భక్తులు, వారి యొక్క గానాలు, వారి యొక్క కీర్తనలు, అద్భుతమైనటువంటి గొంతుతో బాలసుబ్రహ్మణ్యం, బాలమురళీకృష్ణ, మంగళంపల్లి బాలకృష్ణ, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు పాడినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అవి మన మనస్సునే కాదు, మన శరీరాన్ని కూడా ఉత్తేజపరుస్తాయి. అటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి, ఒక్కసారి ఫైండ్ చేయండి. అవి మన వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలలో వేయటానికి ప్రయత్నించండి. అలానే మన భారతీయ సనాతన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చెప్పే విధంగా అనేక మంది ప్రవచనకర్తలు ప్రవచించారు, వారి యొక్క ప్రవచనాలను వేయండి. అలాగే భారతీయ సనాతన ఇతిహాసాలు, పురాణాలు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇటువంటివన్నీ కూడా మన వినాయక చవితి మండపాలలో వేయటానికి ప్రయత్నించండి.
అనవసరమైనటువంటి సినిమా పాటలు వేసి కాలాన్ని వృధా చేయొద్దు. మన వినాయక చవితి ద్వారా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఈ వినాయక చవితి కల్పిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం ఘం గణపతియే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.